खम्मम जिल्ला जोनकल मंडल केंद्रंलो विचित्र संघटन चोटु चेसुकुंदे। स्थानिक साईबाबा आलयं वद्द भिक्षाटन चेस्तुन्न बिच्चगाडि గొల్లల అశోక్కి ఓ వ్యాపారికి అప్పుగా 50,000 రూపాయలు ఇచ్చాడు। అయితే ఆ బిచ్చగాడికి వ్యాపారి రాయన నరసింహారావు ఊహించని షాక్ ఇచ్చాడు। మూడేళ్లుగా వడ్డీ ఇవ్వకపోగా బిచ్చగాడి ఇచ్చినటువంటి డబ్బులకు ఐపీ పెట్టేశాడు నరసింహారావు। దీంతో బిచ్చగాడు గొల్లల అశోక్ ఒక్కసారిగా కంగుతున్నాడు। వ్యాపారి మొత్తం 1.95 లక్షల రూపాయలకు గాను ఐపీ పెడుతూ ఖమ్మంలోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేశాడు। ఇక ఈ పిటిషన్ లో మొత్తం 69 మంది పేర్లను ప్రతివాదులుగా చేర్చాడు। దీంతో కోర్టు ప్రతివాదులందరికీ నోటీసులు పంపింది। ఈ 69 మందిలో ఒకడే బిచ్చగాడు గొల్లల అశోక్। ఇక ఈ నోటీసులు స్పందించినటువంటి బిచ్చగాడు తనికి ఏం చేయాలో తెలియడం లేదని వాపోతున్నాడు। పోలీసులే తనికి న్యాయం చేయాలని బిచ్చగాడు అశోక్ వేడుకుంటున్నాడు। నా పేరు అశోక్ అండి। సైబాబు గుళ్ళ బిచ్చం అడుకుంటాను నేను। బిచ్చం అడుకొని అడుకొని నరసింహరావు అనేటువంటి పైసలు డబ్బులు జమ చేస్తానంటే జమ చేసి ఇచ్చిన ఎంత వచ్చిన వచ్చిన బిచ్చెత్తారు బిచ్చం డబ్బులన్నీ వచ్చిన వచ్చిన ఆయన కాదు జమ చేసిన జమ చేసి 60,000 జమ చేపించిన ఇబ్బంది భవిష్యత్తు పని కోసం వాళ్ళకి చదువులకు నాకు పనికొస్తాయని బట్టలకు చదువులకు తీసులకు మన వాళ్ళకి జరాబు గిరాబు వస్తే చదువులు తీసుకొని చేయండి చేయాలకు పనిచేసిన పెట్టడానికి జమ చేస్తాడకి 60,000 10,000 ఇచ్చిండు 50,000 ఇవ్వలేదు ఇళ్ళకి బేదు జరిగి ఇళ్ళకి తీసుకొని వచ్చేటట్టు నా డబ్బులు నాకు ఇచ్చేటట్టు జీవిస్తారు జరా అది ఇప్పుడు ఉంటుంది ఎక్కడున్నా నా డబ్బు నాకు।